హాయ్ ఫ్రెండ్స్, నేను కేచర్. తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు హీరో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాట్లాడుతున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ శనివారం చెన్నైలో సనాతన ధర్మ నిర్మూలన అనే సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సనాతన ధర్మం అనేది మలేరియా డెంగీ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దానితో పాటు మనం చేయాల్సిన మొదటి పని సనాతన మరియు సనాతన ధర్మాన్ని రూపుమాపడం. సనాతనం అనే మాట సంస్కృతం నుండి వచ్చింది. ఈ మాటకు అర్థం శాశ్వతమైనది, అంటే ఎప్పటికీ మారనిదిని, దానిని ఎవరూ మార్చలేరు అని ప్రశ్నించలేరు. కానీ సనాతనం ప్రజలను కులం పేరుతో విడదీస్తుంది అని ఆయన అన్నారు. ఆయన ప్రసంగం మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన వీడియో కూడా సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు, వాదనలు, సమర్థనలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శిస్తుంది. హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మరియు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కూడా ఉదయనిధి స్టాలిన్ను మరియు ఆయన కుటుంబంపై విరుచుకుపడ్డారు. అలాగే రామ జన్మభూమి చీఫ్ మహంత్ ఆచార్య సత్యేంద్ర దాస్, సనాతన ధర్మం శతాబ్దాల తరబడి కొనసాగుతుంది, దాన్ని భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే ఉంటుంది, దాన్ని ఎవ్వరూ చెరపలేరని ఆయన అన్నారు. తర్వాత చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు కూడా స్పందించారు. ఉదయనిధి లాంటి వారిని లక్షల మందిని చూసినది సనాతన ధర్మం అని ఆయన అన్నారు. ఉదయనిధి లాంటి వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పి సనాతన ధర్మాన్ని గౌరవించే వారిని ఎన్నుకోవాలని ఆయన తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చాడు. అయితే ఈ వివరణపై క్లారిటీ ఇచ్చిన ఉదయనిధి, సనాతన ధర్మాన్ని విశ్వసించే వారిని నిర్మూలించడం గురించి తాను మాట్లాడలేదని, సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని తాను అన్నానని ఆయన చెప్పొచ్చారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.